పేపర్ 2 కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయండి సో వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ లో మ్యాథ్స్ పార్ట్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటితో పాటు మనకి ఇంకా కంటెంట్ డిఎస్సి పరంగా వచ్చు లేదా నెక్స్ట్ ఇంకొకటి పెడితే దాని పరంగా అయినా సరే మనకి కంటెంట్ అనేది మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ గా నేర్చుకోవాలండి ఎందుకంటే మనకి రీసెంట్ గా జరిగిన టెట్ ఎగ్జామ్స్ లో కూడా మనకి 9th 10th బిట్స్ ని వచ్చాయండి ఓకే సో వాటితో పాటు మనకి ఇక్కడ ఫస్ట్ సెకండ్ క్లాస్ లో కూడా కొన్ని తెలుసుకోవాల్సిన కంటెంట్ కూడా ఉందండి సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అయితే మనము మన యూట్యూబ్ ఛానల్ లో ఆల్్రెడీ సంఖ్యా వ్యవస్థపై 50 వీడియోస్ చేసుకున్నామండి అలాగే జామెట్రీ పై ఒక 20 వీడియోస్ చేసుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే టాపిక్ వైస్ గా చేసుకున్నాం అంటే కంటెంట్ వైస్ గా టెక్స్ట్ బుక్ వైస్ గా కాకుండా అయితే ప్లే లిస్ట్ లేకపోవడం వల్ల లేకపోతే అది మీకు సరిగ్గా రీచ్ అవ్వకపోతే తెలియదు కానీ మీరు ఆ వీడియోస్ అనేది చూడడం లేదు అయితే మళ్ళీ మనం కంటెంట్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాం ఈ రోజు నుంచి సో మొదటగా మ్యాథ్స్ లో మనం ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుందాం తర్వాత సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఆ తర్వాత 3rd, 4th, 5th ఈ విధంగా ఓకే అయితే ఈ రోజు ఈ వీడియోలో మనము ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాథ్స్ లో ఉన్న పార్ట్స్ చూడండి మ్యాథ్స్ లో ఉన్న టాపిక్స్ చూడండి ఇక్కడ 9 టాపిక్స్ ఈ 9 టాపిక్స్ లో మనకి ఇంపార్టెంట్ అయిన ఒక 3 టాపిక్స్ ఉన్నాయండి ఏంటంటే అంటే అంకెలు 1 నెక్స్ట్ సంఖ్యలు 1 నెక్స్ట్ కొలతలు ఓకే సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కాదు కానీ మనకి నిజ జీవితంలో అనవచ్చు లేదా మనకి తెలియాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయండి ఈ 3 టాపిక్ లో నుంచి కూడా కూడికలు తీసివేతలు అలాగే డబ్బుల గురించి గాని నెక్స్ట్ కాలము అలాగే వరుసలు మొత్తం ఎన్ని మిగిలినవన్నీ ఇవన్నీ కూడా మనకి ఈజీగానే ఉంటాయండి కానీ ఈ 3 మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి సో అవి మనకి హైయర్ క్లాస్ లో అంటే పిల్లవాడికి 6th అవ్వచ్చు 7th అవ్వచ్చు లేదా 4th, 5th వాటిలో కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా వాటికి బేజల్ అనేవి మనకి ఈ క్లాస్ లో ఏర్పడ్డాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 6th క్లాస్ పిల్లవాడికి దగ్గర 100కి సవరించండి లేదా దగ్గర 1000కి సవరించండి ఉన్నాయి కదా సో ఆ టాపిక్స్ 1వ తరగతి పిల్లవాడికి కూడా ఉన్నాయండి అవి ఎక్కడ ఇచ్చాడంటే సంఖ్యలో ఇచ్చాడు దగ్గర 10లకు సవరించి రాయండి అనేసి ఓకే సో అంటే మనకి ఇక్కడ హైయర్ క్లాస్ లో నేర్చుకున్న ప్రతి టాపిక్ కి కూడా చిన్న క్లాస్ నుంచే ఒక్కొక్క అంశాన్ని నేర్చుకుంటూ రావాలండి మనం కదా కాబట్టి మొదటగా మనము ఫస్ట్ క్లాస్ లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం ఓకే ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ చూడండి ఫస్ట్ క్లాస్ ఏంటండి అంకెలు మనకి గణితంలో మొదటగా నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఇవే నేర్చుకోవాలండి ఏంటండి అంకెలు వాటిని మనం ఇంగ్లీష్ లో డిజిట్స్ అంటాం మనకి జనరల్ గా మ్యాథ్స్ లో ఎన్ని అంకెలు ఉంటాయంటే 10 అంకెలు ఉంటాయండి ఎన్ని 10 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం ఏం చెప్పుకుంటామంటే అంకెలుగా చెప్పుకుంటాం 0 నుండి 9 వరకు ఉండే వాటిని మనం అంకెలుగా చెప్పుకుంటాం అవేంటి తెలుసు కదా 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే సో ఈ 10ని ఈ 10 సంఖ్యలను మనం ఏ విధంగా చెప్పుకుంటామంటే అంకెలుగా చెప్పుకుంటాం అయితే 1వ తరగతి పిల్లవాడికి ఈ అంకెలను పాఠ్యాంశంలో ఏమి ఇచ్చాడంటే మొదటగా ఈ 0 నుంచి 9 వరకు ఉండే అంకెలను పరిచయం చేశాడు దాని తర్వాత ఈ 0 నుంచి 9 వరకు ఉండే అంకెలను సంజ్ఞారూపం అలాగే సంఖ్యారూపం మనకి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సంజ్ఞారూపం అవుతుందండి సంజ్ఞ అంటే గుర్తులు మనకి అంకెలకు ఉపయోగించే ఈ వీటిని ఏమంటామండి మనము వీటిని మనము ఈ అంకెల్ని మనము సంజ్ఞలు అంటామండి అంటే ఈ గుర్తుల్ని మనము సంజ్ఞగా చెప్పుకుంటాం వీటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది ఒకటి మనం ఏ విధంగా రాస్తామండి 1 అని రాస్తాం ఈ విధంగా అక్షరాల రూపంలో రాస్తాం దీన్ని మనము సంఖ్యారూపం అంటాం లేదా సంఖ్యామానం అంటాం సంఖ్యామానం లేదా సంఖ్యారూపం ఓకే సో ఈ విధంగా రాయడానికి మనం సంఖ్యారూపము లేదా సంఖ్యామానం అంటాం ఈ విధంగా రాయడానికి మనం సంజ్ఞారూపము లేదా సంజ్ఞామానం అంటాం ఓకే అయితే 1వ తరగతి పిల్లవాడికి అంకెలైన పాఠ్యాంశంలో ఏమి ఇచ్చాడంటే ఈ 9 అంకెలు ఈ విధంగా ఇచ్చాడు అంటే ఈ విధంగా సంజ్ఞల రూపంలో ఇచ్చాడు వాటితో పాటు ఈ 9 అంకెలను సంఖ్యారూపంలో అంటే 1, 2, 3 ఓకే సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే మొదటి పాఠ్యాంశంలో పిల్లవాడికి ఏం నేర్పించదలుచుకున్నాడు అంటే ఇక్కడ 0 నుంచి 9 వరకు అంకెలు నేర్పించదలుచుకున్నాడు వాటితో పాటు ఆ అంకెల యొక్క సంఖ్యారూపం అంటే 1, 2, 3, 4 ఈ విధంగా 9 వరకు కూడా నేర్పించడం జరిగింది ఓకే సో దాని తర్వాత కూడికలు అంటే ఏంటి సంకలనం సో 2వ పాఠ్యాంశం మన పిల్లవాడికి ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ 9 అంకెలు నేర్చుకున్నాడు కదా ఈ 9 అంకెలతో కూడికలు అనేది నేర్చుకున్నాడండి అంటే ఏ విధంగా అంటే 1+3 ఎంత లేదా 1, 3 ఈ విధంగా అంటే ఇది అడ్డు వరుస ఇది నిలువు వరుస
ఓకే సో 3 ప్లస్ 5 అంత సో ఈ విధంగా అడ్డు వరుసలు అలాగే నిలువు వరుసల్లో కూడికలను నేర్పించారండి ఓకే సో నెక్స్ట్ థర్డ్ లెసన్ లో మనకి ఇక్కడ థర్డ్ లెసన్ ఏంటి తీసివేతలు తీసివేతల్లో కూడా సేమ్ అంతేనండి మనకి ఏం నేర్పించారంటే రెండు ఒకే అంకె సంఖ్యల యొక్క సంకలనం ఇక్కడ ఏ విధంగా నేర్పించాడో సేమ్ అదే విధంగా ఈ లెసన్ లో రెండు సంఖ్యలు అంటే రెండు ఒకే అంకె సంఖ్యల యొక్క వ్యవకలనం అనేది నేర్పించాడు ఇక్కడ అంటే 3 మైనస్ 2 ఓకే సో 5 మైనస్ 4 లేదా 5 మైనస్ 4 ఈ విధంగా ఓకే సో వీటితో పాటు ఇక్కడ మనకి కూడిక అంటే ప్లస్ గుర్తును ఉపయోగించాలి అలాగే తీసివేత అంటే మైనస్ గుర్తును ఉపయోగించాలని కూడా ఒకటొక పిల్లవాడు నేర్పించడం జరిగింది అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏవి అడగడు కానీ మనం తెలుసుకోవాలి పిల్లవాడికి చెప్పడం కోసమైనా సరే లేదా మెథడాలజీలో కూడా మనకు కొన్ని కొన్ని బిట్స్ అడుగుతుంటాడు మనం వీటిని నేర్చుకోవాలండి ఎందుకంటే మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడాలజీలో ఒకటో తరగతి పిల్లవాడికి కూడికలైన పాఠ్యాంశం ద్వారా ఎన్ని అంకెల సంఖ్యల యొక్క సంకలనం నేర్పించాడు లేదా రెండవ తరగతి పిల్లవాడికి కూడికలైన పాఠ్యాంశం ద్వారా ఎన్ని అంకెల యొక్క సంకలనం ఎన్ని సంఖ్యల ఎన్ని అంకెల సంఖ్యల యొక్క సంకలనం నేర్పించాడు సో ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు ఓకే సో కాబట్టి మనం ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలండి నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఏంటండి ఇక్కడ డబ్బు పిల్లవాడికి ఒకటో తరగతిలో ఉండే పిల్లవాడికి డబ్బుల గురించి అంతగా అవగాహన ఉండదు వాళ్ళకి తెలిసేది మహా అయితే రూపాయి కాయిన్ అలాగే 2 రూపాయల కాయిన్ ఇంకా అయితే 10 రూపాయల నోట్ సో అంతకు మించి ఎక్స్ట్రా ఉండే నోట్లు కానీ కాయిన్స్ కానీ వారికి తెలియదు కాబట్టి ఇక్కడ పిల్లవాడికి డబ్బుల గురించి పరిచయం చేయడం కోసం పర్టికులర్ ఈ దీని మీద మనకు మెథడాలజీ బిట్ అడగొచ్చండి పిల్లవాడికి డబ్బులపై ప్రశ్న ఏ విధంగా పడుతుంది అంటే ఇక్కడ పిల్లవాడికి డబ్బులైన పాఠ్యాంశం చెప్పడం కోసం ఉపాధ్యాయుడు ఉపయోగించవలసిన ఏమని అడుగుతుంటాడు ఆప్షన్ లో మనకి నిజమైన డబ్బులు అంటాడు ఒకటి ఇంకొకటి స్పెసిమెన్స్ అంటాడు ఓకే సో స్పెసిమెన్స్ అంటే సేమ్ అటువంటివే సేమ్ అదే విధంగా ఉండే నమూనా మనకి దొంగ నోట్లు అంటుంటారు మరి దొంగ నోట్లు కాదు మనకి ఇక్కడ మార్కెట్ లో దొరుకుతుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల నోటు మనకి ఇంతే ఉంటుంది కానీ మార్కెట్ లో దొరికి 10 రూపాయల నోటు కొంచెం పెద్దగా ఉంటుంది ఇదే స్పెసిమెంట్స్ దీనికి సో ఇటువంటి ఉపయోగించి డబ్బులైన పాఠ్యాంశం చెప్పాలండి మనం నిజమైన డబ్బులను ఉపయోగించి చెప్పకూడదు ఓకే సో ఎందుకంటే ఒకటో తరగతి పిల్లవాడికి మహా అయితే 10 రూపాయల నోట్ మించి ఎక్స్ట్రా అమౌంట్ తెలియదు కదా సో ఆ 10 రూపాయల నోట్నైనా లేదా 20 రూపాయల నోట్నైనా లేదా 100 రూపాయల నోట్నైనా ఒకే విధంగా చూస్తాడు ఓకే కాబట్టి వాటి యొక్క డిఫరెన్స్ తెలియడం కోసం ఏంటంటే పిల్లవాడికి పర్టికులర్ గా ఈ స్పెసిమెంట్స్ రూపంలో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయల నోట్ ను చిన్నగా తీసుకుంటాడు స్పెసిమెంట్స్ లోన అలాగే 20 రూపాయల నోట్ ను కొంచెం పెద్దగా తీసుకుంటాడు 100 రూపాయల నోట్ ను ఇంకొంచెం పెద్దగా తీసుకుంటాడు 500 రూపాయల నోట్ ను ఇంకా పెద్దగా తీసుకుంటాడు అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు పిల్లవాడికి ఇది చిన్న నోటు దీని యొక్క విలువ చిన్నగా ఉంటుంది దీనికంటే ఇది కొంచెం పెద్ద నోటు కాబట్టి దీని యొక్క విలువ దీనికంటే పెద్దగా ఉంటుంది సో దీని యొక్క విలువ దీంతో పోల్చుకుంటే చిన్నగా ఉంటుంది ఈ విలువ పెద్దగా ఉంటుంది దీని యొక్క విలువ దీంతో పోల్చుకుంటే చిన్నగా ఉంటుంది దీని యొక్క విలువ దీంతో పోల్చుకుంటే పెద్దగా ఉంటుంది అని మనం స్పెసిమెంట్స్ ద్వారా వాటిని పర్టికులర్ గా మనం చూపించి చెప్పచ్చు అందుకే డబ్బులు అనే పాఠ్యాంశాన్ని పిల్లలకి చెప్పినప్పుడు మనం ఉపయోగించవలసింది ఏంటంటే నిజమైన డబ్బులు కాదండి స్పెసిమెంట్స్ ఉపయోగించాలి ఓకే సో దాని తర్వాత సంఖ్యలు మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ లో ఎక్కువగా పిల్లవాడికి స్ట్రెస్ చేసి చెప్పాల్సింది ఏంటంటే ఒకటి అంకెలనే పాఠ్యాంశము ఇంకొకటి సంఖ్యలనే పాఠ్యాంశం ఓకే సో అంకెలు అంటే 0 నుంచి 9 వరకు ఉండే వాటిని మనం అంకెలుగా చెప్పుకున్నాం మరి సంఖ్యలు అంటే ఇక్కడ ఈ 9 అంకెలతో ఈ 10 అంకెలతో ఏర్పడే ఏదైనా సరే దాన్ని సంఖ్యగా చెప్పాలి పిల్లలకి మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 0 తీసుకున్నాం అనుకోండి 10 అవుతుంది 1 1 తీసుకున్నాం అనుకోండి 11 అవుతుంది 1 2 తీసుకుంటే 12 అవుతుంది అలాగే 1 5 తీసుకుంటే 15 అవుతుంది 1 5 1 తీసుకుంటే 51 అవుతుంది ఈ విధంగా ఏవైనా 2 అంకెలను కలిపి ఒక సంఖ్యగా ఏర్పరిచి వీటినే సంఖ్యలు అనుకరించి పిల్లవాడికి చెప్పాలి అంటే ఇవి 2 అంకెలతో ఉన్నాయి కాబట్టి వీటిని మనం 2 అంకెల సంఖ్యలుగా చెప్పాలి ఇవి 2 అంకెలుగా ఉన్నాయి కాబట్టి పిల్లవాడికి ఏం చెప్పాలి మనం 2 అంకెల సంఖ్యలుగా చెప్పాలి వీటితో పాటు పిల్లవాడికి 1 క్లాస్ పిల్లవాడికి ఏమి ఇచ్చాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 2 ఇచ్చాడు 5 2 ఉపయోగించి తయారు చేయగలిగే 2 అంకెల సంఖ్యలు ఎన్నండి 5 2 1 2 5 1 అంటే ఎన్నయ్యండి 2 సంఖ్యలు అయ్యాయి అంటే కేవలం 1 తరగతి పిల్లవాడికి 2 అంకెల సంఖ్యలు సంఖ్యలు అంటే ఇక్కడ మనకి కేవలం పిల్లవాడికి ఇక్కడ 10 నుంచి 99 వరకు చెప్పాడండి ఎక్స్ట్రా చెప్పలేదు అంటే 3 డిజిట్స్ అంటే 3 అంకెల సంఖ్యలు ఏవి కూడా పరిచయం చేయలేదు కేవలం 2 అంకెల సంఖ్యలు మాత్రమే అంటే 10 నుంచి 99 వరకు ఉండే సంఖ్యలను మాత్రం పరిచయం చేశాడు కాబట్టి దీని ఆధారంగా పిల్లవాడికి మనం ఏం చెప్పండి ఇక్కడ ఏవైనా 2 అంకెలు తీసుకున్నప్పుడు వాటితో ఏర్పడే 2 అంకెల సంఖ్యలు ఏంటంటే ఆ 2 అంకెలు మనము 5 2 2 5 ఈ విధంగా రాసినట్లయితే 2 సంఖ్యలు ఏర్పడితే చెప్పొచ్చు ఓకే సో ఈ విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనకి చిన్న క్లాస్ నుంచి పిల్లవాడికి హైయర్ క్లాస్ లో ఉండే కొంచెం క్రిటికల్ గా ఉండే ప్రాబ్లమ్స్ అన్ని కూడా 1 తరగతి నుంచి మనకి స్టార్ట్ అయ్యాయండి మనకి ఓల్డ్ సిలబస్ చూసుకున్నట్లయితే
మినిమం అన్నమాట 4th నుంచి గాని 5th నుంచి స్టార్ట్ అవుతాయి అటువంటి ప్రాబ్లమ్స్. కానీ ఈ న్యూ బుక్స్ గాని చూసుకున్నట్లయితే మనకి 1వ నుంచి స్టార్ట్ అయ్యే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి సంఖ్యలు స్ట్రెస్ చేసి చెప్పుకోవాల్సిన ఇక్కడ పిల్లవాడికి 10 నుంచి 99 వరకు అంటే కేవలం రెండు అంకెల సంఖ్యల నుంచి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏవైనా రెండు అంకెలను కలిపితే ఏర్పడే సంఖ్యలు ఏమవుతుందంటే రెండు అంకెల సంఖ్యలు అవుతుందని చెప్పాడు. దాంతో పాటు రెండు అంకెల సంఖ్యలో 10 అనేది చిన్న సంఖ్య గాను 99 అనేది ఏమో పెద్ద సంఖ్య గాను, అంటే రెండు అంకెల సంఖ్యలో మొదటి సంఖ్య చిన్న సంఖ్య గాను రెండు అంకెల సంఖ్యలో చివరి సంఖ్య పెద్ద సంఖ్య గాను చెప్పడం జరిగింది. ఓకే, సో వీటితో పాటు ఈ సంఖ్యల్లోనే దగ్గర పదులకు సవరించడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 57 తీసుకున్నాడు, ఈ 57 ను దగ్గర పదులకు సవరించండి అంటే సుమారు విలువ. ఓకే, సో దగ్గర పదులకు సవరిస్తే ఈ 57 మనము ఏ విధంగా తీసుకుంటాం, 50గా తీసుకుంటామా 60గా తీసుకుంటామా? ఇక్కడ మనకి ఇచ్చిన సంఖ్య ఏంటండి 57. సో ఇటువంటి సంఖ్య ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము, ఏది దగ్గర పదులకు సవరించమన్నప్పుడు ఆ రెండు దీని దగ్గరగా ఉండే రెండు పదులను తీసుకొని సరిగ్గా వీటిలో మధ్యలో ఉండే సంఖ్యను తీసుకోవాలండి. 50కి 60కి దగ్గరగా మధ్యలో ఉండే సంఖ్య ఏమవుతుందండి, ఏమవుతుంది 55 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 55 తో మనము ఇచ్చిన సంఖ్యను పోల్చాలి. ఇచ్చిన సంఖ్య ఏంటి 57, మనకి ఇక్కడ మధ్యలో ఉన్న సంఖ్య ఏంటి 55. ఇప్పుడు ఇచ్చిన సంఖ్య 55 కంటే ముందు ఉంటుందా 55 తర్వాత ఉంటుందా? 55 తర్వాత ఉంటుంది. కాబట్టి ఈ 57కి దగ్గర పదులకు గాని సవరించినట్లయితే దాని యొక్క విలువను మనం ఏ విధంగా తీసుకోవాలంటే 60గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 78, దీని దగ్గర పదులకు సవరిస్తే దీని యొక్క విలువ ఎందుకు తీసుకోవాలండి 80గా తీసుకోవాలి. అదే 72గా తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క విలువను మనం దగ్గర పదులుగా సవరిస్తే ఎంతగా తీసుకోవాలి 70గా తీసుకోవాలి. ఓకే, సో దీని ద్వారా సంఖ్యలను పాఠ్యాంశం ద్వారా రెండు అంకెల సంఖ్యలు చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అంటే 10 నుంచి 99 వరకు ఉండే సంఖ్యలు నేర్పించడం జరిగింది. వాటితో పాటు ఆ సంఖ్యల్లో దగ్గర పదులకు సవరించడం, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి ఆ సంఖ్య యొక్క సుమారు విలువ దగ్గర పదులకు సవరించండి, ఏ విధంగా సవరించాలో 1వ క్లాస్ పిల్లల వాడు చెప్పడం జరిగింది. ఓకే, సో వాటితో పాటు సంక్షిప్త రూపం, అంటే రెండు అంకెల సంఖ్యలో సంక్షిప్త రూపం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 57 తీసుకున్నాం కదా, దీన్ని మనము 5 10లు గాను 7 1లు గాను అంటే 50+7 ఈ విధంగా విడదీయడము సంక్షిప్త రూపం కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో వీటితో పాటు సమూహాలు, సమూహాలు ఇచ్చినప్పుడు ఆ సమూహానికి మనము నెంబర్ రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిల్లవాడికి మొదటిగా ఇక్కడ 10 అనే సంఖ్య ఉంది కదా, ఈ 10 అనే సంఖ్య యొక్క భావాలను ఏ విధంగా చెప్పడం జరిగిందంటే ఇక్కడ మనకి జనరల్ గా మనకి 1 నుంచి 9 వరకు ఉన్న అంకెలకి ఏమైనా ఒక బెల్లిన్ తీసుకోవచ్చు లేదా రెండు బెల్లిన్ తీసుకొని దాని యొక్క సంఖ్యను వివరించడం జరిగింది. మరి 10 అనే సంఖ్య యొక్క భావాలను పిల్లలకు చెప్పడం కోసం 10 అనే సంఖ్యను ఉపాధ్యాయుడు ఏ విధంగా తీసుకున్నాడంటే ఇక్కడ ఒక కట్టగా తీసుకున్నాడు, ఒక సమూహంగా తీసుకున్నాడు. ఏ విధంగా తీసుకున్నాడండి, ఒక కట్టగా లేదా ఒక సమూహంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినట్లయితే మనం చిన్న క్లాస్ లో చూసుంటామండి, ఒక చుట్ట కట్టలా ఉంటుంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా ఉండి ఈ విధంగా ఒక కట్టలా ఉంటుంది. సో ఈ కట్ట చూడగానే పిల్లలకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇది 10 పొల్లలు ఉండే ఒక కట్టగా గుర్తు రావాలి. అంటే 10 అనే సంఖ్య యొక్క భావనను కలిగించడం కోసం పిల్లవాడికి మొదటగా నేర్పించిన సమూహం ఏంటంటే ఈ విధమైన ఒక కట్ట, ఒక కర్ర కట్ట. ఓకే, సో ఇటువంటి రెండున్నాయి అనుకోండి. ఓకే, సో రెండు ఉంటే దాని యొక్క విలువ ఎంత అవుతుందండి 20 అవుతుంది. అంటే అటువంటివి మూడున్నాయి అనుకోండి, మూడు ఎంత అవుతుందండి 30 అవుతుంది. అంటే కట్టల ఆధారంగా దాని యొక్క విలువను 10గా పిల్లవాడు గుర్తించేటట్లుగా, దాని యొక్క విలువను 10గా గుర్తించేటట్లుగా మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా 3 కట్టలున్నాయి, దాంతో పాటు అక్కడ 3 పొలలు ఈ విధంగా ఉంది, 4 పొలలు ఈ విధంగా ఉంది. సో దీని యొక్క విలువ ఎంత ఎంత ఏం చెప్తారండి, ఇది 10 ఇది 10 ఇది 10. సో 10 3 ఉన్నాయి కాబట్టి ఇది 30 అవుతుంది. సో 30+4 అంటే 34. సో దీని యొక్క విలువ ఎంత అవుతుందంటే 34 అవుతుంది. సో ఇక్కడ మొదటగా అంకెలు నేర్పించాడు, అంకెల తర్వాత ఒక్కొక్కటి కూడు ఇక్కడ మనకి ఏం చెప్పాడండి సంకల్పం నేర్పించాడు కదా. సో దాని ఆధారంగా ఇక్కడికి సంఖ్యలకు వచ్చేసరికి 10 అనే భావనను కల్పించడం కోసం 10 అనేది ఒక కట్టగా చెప్పడం జరిగింది. సో అటువంటి కట్టలు ఎక్కువగా తీసుకున్నప్పుడు దాని యొక్క విలువను ఈ కూడిక ఆధారంగా నిర్ణయించడం జరిగింది ఈ విధంగా. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ కొలతలు. మనకి ఈ లెసన్ లో ఎక్కువగా చెప్పుకోదగ్గ పాఠ్యాంశం ఏదైనా ఉందంటే కొలతలేనండి. సో కొలతల్లో మనకి ముఖ్యంగా 5 రకాల కొలతల గురించి చూడడం జరిగింది అక్కడ. సో ఆ 5 రకాల కొలతలు ఏంటంటే చూద్దాం ఇక్కడ ఒకసారి. మొదటి ఏంటంటే ఇక్కడ జాన, మొదటి ఏంటండి జాన. రెండవది మోర, మూడవది బెత్తె, నాలుగవది అడుగు. ఓకే, 5వది అంగ, అంగ లేదా అంక లేదా అంకణము. ఓకే, అయితే ఇక్కడ జాన అంటే ఏంటి,
ఇక్కడ మనకి పిల్లగాడికి మొదటగా ప్రాథమిక తరగతిలో 1వ తరగతిలో ఇక్కడ ఇచ్చిన కొలతలు ఏవి కూడా ప్రామాణిక కొలతలు ఇవ్వలేదండి పిల్లగాడికి ముందుగా ఏంటంటే ఒక పూర్వం ఉపయోగించేవారు కదా ప్రామాణిక కొలతలు కాకుండా పూర్వం ఉపయోగించిన కొన్ని కొలతలు సాధారణమైన కొలతలు చెప్పడం జరిగింది సో జాడ అంటే చేతి వేళ్ళలో చిటికెల వేణుకు బొటన వేణుకు మధ్యలో ఉండే ఈ దూరాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నా బొటలను ఇక్కడ పెట్టానండి ఓకే సో చిటికెల వేణు ఎక్కడ చూడండి చిటికెల వేణు ఎక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ నుండి ఇక్కడ గల ఈ దూరాన్ని ఈ చిటికెల వేణు నుంచి బొటన వేణుకు మధ్య ఈ దూరాన్ని జాడగా చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ మోర మోర్ అంటే మోచేయి మోచేయిని తీసుకున్నట్లయితే ఈ మోచేతి నుండి ఈ చేతి యొక్క మిడిల్ వేణు ఉంది కదా మధ్యవేణి యొక్క చివరి భాగం వరకు ఉండే ఈ దూరాన్ని చూడండి ఈ మోచేతి ఇక్కడ నుండి మధ్యవేణి యొక్క ఈ చివరి భాగం వరకు ఉండే ఈ దూరాన్ని మోరగా చెప్పడం జరిగింది ఓకే సో దీని గురించి చాలా వరకు ఆడవాళ్ళు తెలిసి ఉంటుంది అలాగే పెళ్ళైన మగవాళ్ళు కూడా తెలిసి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇక్కడ బెత్త అంటే నాలుగు వేళ్లకు సరిపడే ఈ దూరాన్ని లేదా ఈ వెడల్పు యొక్క భాగాన్ని మనము ఏ విధంగా చెప్పచ్చు అంటే బెత్తగా చెప్పచ్చు ఓకే సో నాలుగు వేళ్లు సరిపడే ఈ దూరాన్ని ఏ విధంగా చెప్పచ్చండి బెత్తగా చెప్పచ్చు నెక్స్ట్ అడుగు అని తీసుకున్నట్లయితే మనకి కాలు అనేది ఈ విధంగా ఉంటుంది కదా సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా ముందు బొటలు ఉంటుంది కదా ఈ బొటల వేలు నుండి కాలు యొక్క మడమ అంటే ఇది ఈ చివరి యొక్క ఈ భాగం ఉంటుంది కదా సో ఈ భాగం కాలు యొక్క ఈ బొటల వేలు నుండి ఈ మడమ యొక్క ఈ చివరి భాగం వరకు ఉండే ఈ దూరాన్ని అడుగుగా చెప్పచ్చు ఓకే సో దీని గురించి నేను నా కాలుకి చూపించాను నేను కానీ ఇది ఇక్కడ చూడండి మీరు మీ కాలు చూసుకోండి ఇక్కడ ఇది బొటల వేలు కదా సో బొటల వేలు నుంచి చివర మనకి కాలు యొక్క మడమ ఉంటుంది కదా వెనక్కి ఏ విధంగా సో ఇక్కడ వరకు ఈ దూరాన్ని మనము అడుగుగా చెప్పుకోవచ్చు ఓకే మనకి టెట్ లో రీసెంట్ గా జరిగిన టెట్ లో మనకి చాలా వరకు కొలతల నుంచి కూడా ప్రశ్నలు అడిగాడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడుగు ఇచ్చాడు కానీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఏమి అడిగాడంటే ఒక లీటర్ ఇస్ ఈక్వల్ టు డాష్ మిల్లీ లీటర్ ఈ విధంగా అడిగాడు సేమ్ అదే విధంగా మనకి కొలతల్లో అడుగు అంటే ఎంత తెలియాలండి వీటికి ఖచ్చితమైన ప్రమాణం యొక్క కొలత లేదు కానీ అడుగుకి ఖచ్చితమైన ప్రమాణం కొలత ఉందండి అడుగు అంటే 12 అంగుళాలు ఎన్ని అంగుళాలండి 12 అంగుళాలు ఒక అంగుళం అంటే 2.54 సెంటీమీటర్స్ అడుగు అంటే ఎన్ని అంగుళాలండి 12 అంగుళాలు మరి ఇదే అడుగును సెంటీమీటర్లో చెప్పాలంటే 30.48 సెంటీమీటర్లు అవుతుంది ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏమవుతుందండి 12 అంగుళాలు అవుతుంది సేమ్ అదే విధంగా 30 సెంటీమీటర్లు అవుతుంది అదే విధంగా ఒక అంగుళం అంటే 2.54 సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ అంగ మనకి ఈ అంగ అనే కొలత ఎక్కువగా పూర్వకాలంలో ఉపయోగించేవారండి అది కూడా దేనికోసం ఉపయోగించేవారంటే పొలాల యొక్క వైశాల్యం కొలడానికి ఉపయోగించేవారు ఓకే సో జనరల్ గా మనకి చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్న సమయంలో వారు క్రికెట్ ఆడుతుంటారు కదా గ్రౌండ్ పిచ్ అంటారు దాన్ని సో ఆ పిచ్ యొక్క పొడవును మనము అంగాల్లో కొలుస్తారు అంగలు లేదా అంకలు ఓకే సో అంక లేదా అంగ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఈ విధంగా మనిషి ఉంటారు కదా మనిషి యొక్క ఈ విధంగా కాలు చాపినప్పుడు ముందరి కాలు అలాగే ఇది విధంగా వెనక కాలు ఉంటుంది కదా సో ముందరి కాలు యొక్క బొటల వేణు నుంచి వెనకరి కాలు యొక్క బొటల వేణు వరకు ఉండే ఈ దూరాన్ని మనము అంగ లేదా అంకగా చెప్పుకుంటామండి లేదా అంకలు మనం కూడా అనుకుంటాం ఓకే సో ఏం చెప్తాం ఒక వ్యక్తి ఈ విధంగా మనం అడిగేసుకుంటాం కదా సో అడిగి వేసినప్పుడు ముందరి కాలు యొక్క బొటల వేణు నుండి వెనకరి కాలు యొక్క బొటల వేణు వరకు ఉండే ఈ దూరాన్ని మనము అంకగా చెప్తాం ఓకే సో మనకి ఇది ఈ పదాలన్నీ కూడా టెక్స్ట్ బుక్ ఉన్న పదాలే అండి జాన మోర బెత్తె అడుగు అంక ఇవి లేవు కానీ మనకి ఇవి హైయర్ క్లాస్ లో రావచ్చు సో కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి సో అడుగు అంటే 12 అంగుళాలు అదేవిధంగా 30.48 సెంటీమీటర్లు సెంటీమీటర్లు చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి అంగుళాలు చెప్పాలంటే ఈ విధంగా చెప్పాలి మరి ఒక అంగుళం ఇచ్చే కూడా ఎన్ని సెంటీమీటర్లు అంటే 2.54 సెంటీమీటర్స్ ఓకే నెక్స్ట్ అంగ గురించి మనం చెప్పుకోవాల్సింది అంటే ఒక వ్యక్తి ఈ విధంగా రెండు కాళ్ళు ఈ విధంగా చాపినప్పుడు ముందరి కాలు యొక్క అంటే నడిచినప్పుడు చాపినప్పుడు కదండి ఈ విధంగా నడుస్తాం కదా సో నడిచినప్పుడు ముందరి కాలు యొక్క బొట్టల వేణు నుండి వెనకరి కాలు యొక్క బొట్టల వేణు వరకు ఈ దూరాన్ని మనము అంగగా చెప్పుకుంటాం ఓకే సో జనరల్ గా ఈ అంగ అనే కొలతలో ఎక్కువగా నెల్లూరు జిల్లాలోనూ తిరుపతి జిల్లాలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అది కూడా దేనికోసం ఉపయోగిస్తుంటే భూమి యొక్క వైశాల్యం కొలడానికి ఉపయోగిస్తుంటారు అయితే రెండు ప్రాంతాల్లో ఈ అంగ యొక్క కొలతలు వేరే వేరేగా ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెల్లూరు తీసుకున్నాం అనుకోండి అంగ అంటే ఎంత అక్కడ 72 స్క్వేర్ ఫీట్స్ అండి అంటే 6.7 చదరపు మీటర్లు అదే తిరుపతిలో కనుక తీసుకుంటే దీన్ని మనము 36 స్క్వేర్ ఫీట్స్ గా తీసుకుంటారు దాని యొక్క విలువ ఎంతంటే 3.3
త్రీ మీటర్ స్క్వేర్స్ అండి, అంటే స్క్వేర్స్ అండి స్క్వేర్ మీటర్స్ చదరపు మీటర్. ఓకే సో ఇక్కడ అంగ అంటే ఏ విధంగా తీసుకున్నారంటే 72 స్క్వేర్ ఫీట్స్ గా తీసుకున్నారు. దాని కొలతలు మనము చదరపు మీటర్లు చెప్పాలంటే 6.7 మీటర్స్ గా చెప్తాము. అదే నెల్లూరు తిరుపతి గా తీసుకున్నట్లయితే అంగ యొక్క కొలతలు మనము వాళ్ళు 36 స్క్వేర్ ఫీట్స్ గా తీసుకుంటారు. దాన్ని స్క్వేర్ మీటర్స్ చెప్పాలంటే 3.3 మీటర్స్ గా చెప్పుకుంటారు. ఓకే సో ఇక్కడ రెండింటిలో రెండు విధాలుగా తీసుకుంటారు. సో ఇది మనకు అవసరం లేదండి, ఇది మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్పాను. సో అంగ అంటే మనం తెలుసు గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ విధంగా మనిషి నడిచినప్పుడు ముందర కాలు యొక్క బొట్టల వెన నుంచి వెనకరకాల యొక్క బొట్టల వెన వరకు ఈ దూరాన్ని మనం అంగగా చెప్పుకుంటాం. వాటితో పాటు మనము ఈ అడుగు ఈజ్ ఈక్వల్ 12 అంగుళాలు, అలాగే అడుగు ఈజ్ ఈక్వల్ 30.48 సెంటీమీటర్లు, అలాగే ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ 2.54 సెంటీమీటర్స్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే ఇది మనకి ఇక్కడ కొలత అనే లెసన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ కాలం, కాలం అనే లెసన్ చూసినట్లయితే కాలం ఈ లెసన్ లో పిల్లవాడికి ఏమి ఇచ్చాడంటే పిల్లవాడు డైలీ తన యొక్క దినచర్యలో చేసే కొన్ని పనుల ఆధారంగా సమయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్న నువ్వు ఎంత గెలిచిస్తావు, అదే విధంగా ఉదయాన్న నువ్వు స్కూల్ కి ఎంతకు వస్తుంటావు, సో స్కూల్ కు వచ్చిన ప్రతి రోజు ఒకే టైంకి వస్తుంటావు లేదా టైం మారుతుందా. సో ఈ విధంగా ఇటువంటి క్వశ్చన్స్ అడిగేసి పిల్లవాడు డైలీ ఒకే టైంకి వస్తున్నాడు, ఆ టైం ఏంటంటే స్కూల్ కి ఒకే టైం వస్తున్నాడు కదా, ఆ టైము ఎంత అవుతుందంటే ఉదయం 9 గంటలు అవుతుంది. సో ఉదయం లేచిన టైం ఎంత అవుతుందంటే 6 గంటలు అవుతుంది. సో 6 గంటలు లేచిన తర్వాత ఏం చేస్తావు అంటే ఒక కొంతసేపు ఆడుకుంటా అని చెప్తాడు, లేదా కొంతసేపు చదువుకుంటా అని చెప్తాడు. సో చదువుకున్న తర్వాత ఏం చేస్తావు అంటే బ్రష్ చూసినా చేస్తాను చెప్తున్నాడు కదా. సో అటువంటి సమయం ఎంత అయిందంటే 7 గంటలు అయింది. సో తినేసి స్కూల్ బయలుదేరే సమయంలో సమయం ఎంత అయిందంటే 8:30. సో ఈ విధంగా పిల్లవాడికి కాలం అనే పాఠ్యాంశంలో కాలము అనేది గడియారం ద్వారా నిర్ణయిస్తారనేసి ఈ విధంగా టైం ద్వారా తెలుసుకోవచ్చు అనేసి చెప్పడం జరిగింది. ఓకే ఇది అవసరం లేదండి. నెక్స్ట్ వరుసలు, వరుసలు మనకి ఇక్కడ రీసెంట్ గా చూసుకున్నట్లయితే రీసెంట్ గా వచ్చిన ప్రతి కొత్త టెక్స్ట్ బుక్ లో కూడా రీజనింగ్ పర్పస్ లో కొన్ని అభ్యాసం ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ మనం చూడండి, ఓల్డ్ 7th క్లాస్ టెక్స్ట్ బుక్ లో మనకి రీజనింగ్ పర్పస్ ఎటువంటి క్వశ్చన్స్ లేవు, కానీ రీసెంట్ గా న్యూ టెక్స్ట్ బుక్ లో మనకి రీజనింగ్ పర్పస్ లో కొన్ని అభ్యాసాలు ఇచ్చారు. అయితే ఆ అభ్యాసకు సంబంధించి 1వ తరగతి నుంచే పిల్లవాడికి కొన్ని తార్కికమైన అభ్యాసాలు, కొన్ని తార్కికమైన టాపిక్స్ పెట్టడం జరిగిందండి. దాంట్లో ఒకటే వరుసలు. సో వరుసలు ఏ విధంగా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వృత్తం ఇచ్చాడు, నెక్స్ట్ ఒక చతురస్రం ఇచ్చాడు, నెక్స్ట్ వృత్తం ఇచ్చాడు, చతురస్రం ఇచ్చాడు, నెక్స్ట్ వృత్తం ఇచ్చాడు, ఇక్కడ డాష్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమొస్తుంది అడుగుతుంది. ఓకే లేదా వృత్తంలో ఒకటి ఇచ్చాడు, ఇక్కడ రెండు ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ రెండు ఇచ్చాడు, ఇక్కడ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుంది అడుగుతుంటాడు. లేదా త్రిభుజము చతురస్రము వృత్తము త్రిభుజము చతురస్రము వృత్తము డాష్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది అడుగుతున్నాడు. అంటే ఇవంటి ఏమవుతాయండి, రీజనింగ్ పర్పస్ లో వస్తాయి. సో రీజనింగ్ పర్పస్ లో పిల్లవాడికి తార్క జ్ఞానాన్ని నేర్పించడం కోసం పిల్లవాడికి ఒకటితో పిల్లవాడికి ఇచ్చిన పాఠ్యాంశం ఇక్కడ వరుసలు. ఓకే నెక్స్ట్ మొత్తం ఏంటి, మిగిలినవండి. మొత్తం అంటే మనం ఏం ఉపయోగించాలండి, సంకలనం ఉపయోగించాలి. మిగిలిన అంటే ఏం ఉపయోగించాలండి, వ్యవకలనం ఉపయోగించాలి. అంటే ఇక్కడ నేర్చుకున్న కూడిక తీసివేత ఈ రెండింటి ఆధారంగా మనకి లెసన్ ఇవ్వడం జరిగిందండి. ఈ లెసన్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ రాజు దగ్గర ఒక 15 చాక్లెట్లు ఉన్నాయి. రాజు ఏమో తన చెల్లికి, తన చెల్లెని నేహాకు ఒక 7 చాక్లెట్లు ఇచ్చిన రాజు వద్ద ఇంకా ఎన్ని చాక్లెట్లు ఉంటుందని అడిగాడు. లేదా రాజు దగ్గర 15 చాక్లెట్లు ఉన్నాయి, నేహా ఏమో రాజుకి 7 చాక్లెట్లు ఇచ్చిన, ఇప్పుడు రాజు దగ్గర మొత్తంగా ఎన్ని చాక్లెట్లు ఉంటుందని అడుగుతున్నాడు. సో అటువంటి చిన్న చిన్న క్వశ్చన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడు, కానీ పిల్లవాడికి నేర్పించాలి కాబట్టి మొదటగా అంటే సంకలన వ్యవకలనకు సంబంధించిన వర్కింగ్ సమ్స్ నేర్పించాలి కాబట్టి సో దానికి సంబంధించిన వర్కింగ్ సమ్స్ మనకి ఇక్కడ ఈ లెసన్ ఇవ్వడం జరిగింది. ఓకే సో మొత్తంగా మనము ఒకటతో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమి ఉన్నాయంటే ఇక్కడ కొలతలకు సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకోవాలండి. జాన, మూర, బెత్తె, అడుగు, అంగ. ఓకే సో మనకి ఇక్కడ అంకెలు అలాగే సంఖ్యలు, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ప్రాథమిక తరగతులు ఇచ్చినట్టే హైయర్ తరగతులు ఉపయోగపడుతుంటాయండి. అవేంటంటే దగ్గర పదులకు సవరించడము. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పుకోలేదండి మనం, తీసిరాత. తీసిరాతల్లో గణిత రూపం ఉంటుందండి. ఏంటండి గణిత రూపం, గణిత రూపం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా ఇస్తున్నాడండి, కొట్టిరాత రూపంలో మనకి ఇక్కడ తీసిరాత అనేది పిల్లవాళ్ళకి నేర్పిస్తుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు. ఓకే సో ఈ విధంగా ఇచ్చి దీని యొక్క గణిత రూపం ఏమని అడుగుతున్నాడు. సో గణిత రూపం ఇచ్చినప్పుడు ఆప్షన్ లో మనకి 5, 2 ఆప్షన్, 3, 5-3 ఆప్షన్, 4, 5-2 ఈ విధంగా ఇస్తున్నాడు. సో గణిత రూపం అంటే అర్థం ఏంటి ఇక్కడ, సో మొత్తంగా ఎన్ని గోళ్లు ఉన్నాయండి, 5 గోళీలు ఉన్నాయి. 5 గోళ్లు ఎన్ని గోళ్లు కట్ చేశాడు, 3 గోళ్లు కట్ చేశాడు. కాబట్టి 5-3 ఇదేమవుతుందంటే ఈ పటం యొక్క గణిత రూపం అనేది అవుతుంది. ఓకే సో గణిత రూపానికి సంబంధించుకుని మనకి ఎగ్జామ్ పాయింట్ లో ప్రశ్న అడగవచ్చు. ఇది ఈజీ అని కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 5 వెలెన్స్ ఈ విధంగా ఇచ్చాడు, దాంట్లో అక్కడ 3 క్రాస్ చేశాడు. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందండి, 2 అవుతుంది. కానీ మనకి ఏమడిగాడు, గణిత రూపం అడిగాడు. సో గణిత రూపం అడిగినప్పుడు ఆన్సర్ 2 అని పెట్టకూడదు మనం. సో గణిత రూపం ఏమవుతుందంటే మొత్తం 5
ఎన్ని క్యాన్సిల్ అయ్యింది మూడు క్యాన్సిల్ అయ్యింది కాబట్టి మూడు కాబట్టి 5 - 3 అనేది ఆన్సర్ అవుతుంది ఓకే ఇది గణిత రూపమంది సో ఓకే సో ఇక్కడ మనకి ఫస్ట్ క్లాస్ సంబంధించిన టెక్స్ట్ బుక్ లో ఉన్న మ్యాథ్స్ సంబంధించిన పార్ట్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ క్లాస్ లో ఉన్న మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఓకే థాంక్యూ